लक्ष्मीनारायण श्रीमते रामानुजन्मः श्रीशैलेशदया पात्रं दीपक्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मा व्यामोहतस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः श्री रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारात्यं स्वं क्षितिसततिरस्सिद्धमध्यापयन्ति गोत्सिष्टायां स्वजनिगलितं व्याभलात्कृत्य भुङ्क्ते भोता तस्यै नमैदमिदं भूय एवास्तु भूय न वयल् पुदुवयाण्डाळरङ्गर्क् पन्नु तिरुपदियम् इन्निसयाल् पाडि कोडुत्ताल् नर्पामालै चूडिक् कोडुत्ताळै चोल्लु चूडिक् कोडुत्तियेल्पावै पाडियरुळ वल्ल पल्वळयाल् नाडि வர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடல்கு கூடாரை வெல்லும் சீர் உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மா நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோடே செவிப்பூவே பாடகமே என்ன யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின் சோறு மூடனை பெய்து முழங்கை வசிவார ீரந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் அஸ்ம வேலுக்குடி கிருஷ்ணன் சுவாமி திவ்ய திருவை தாமரலுக்கு தாசுகம் சேர்க்கட்டு நாச்சியார்க்கு ஆறாயிரப்படி வியாக்கியானி அனுகிரகின சுவாமி அகிமணவாள பெருமாள் நாயனார் திவ்ய திருவடி தாமரலுக்கு தாசுகம் மா அம்மகாருக்கு பாகவத கோஷ்டி திவ்ய திருவடி தாமரலுக்கு தாசுகம் சேர்க்கூடாரை வெல்லும் சீர் கோவிந்த பாசுர வியாக்கியானமும் నన్నాగా అన్న పదం దగ్గర అనుభవిస్తున్నాము. అలాగే మన వాళ్ళ పెరుమాళ్ వ్యాఖ్యానం తర్వాత నన్నాగా అన్న పదం దగ్గర చూసుకోండి. ఇంద్రన్ వరక్కాట్టిన హారత్తై పెరుమాళ్ పిరాటికు కొడుత్తరుల పిడిత్తుకొండురెందు పెరుమాళై ఒరు కన్నాలం తిరువడియై ఒరు కన్నాలం పార్క పెరుమాళ్ புகழத்து ஓடுகிறத்தை அறிந்து அடியார் தரமறிந்து கொண்டாடும் வீருடைமைக்கு பரியவசான பூமியான நீ கொடு என்ன திருவரியை ஒப்பித்தா போலே கிருஷ்ணன் நப்பிண்ணை பிராட்டியை இடுவித்து ஒப்பிக்கையாயிட்டு நன்னாக ஒப்பிக்கையாவது அற்புதங்க உதாரணன் அனுகிரகிச்சரு வியாக்கியானோ ஆறாயிரப்படியோ அஜயமனவாள பெருமாள் நாயினார் நன்னாக లోకమంతా కూడా కీర్తించేలా మాకు గొప్ప సమ్మానం కావాలి కన్నా అని ప్రార్థిస్తున్నారు చూడి కొడుతర నాచ్యార్. సమ్మానము అంటే ఏదో ఎక్కువ డబ్బులు ఏవో పెద్ద పెద్ద పట్టు చీరలు బాగా కాస్ట్లీ అయినవి అది కాదు సమ్మానం అంటే. సమ్మానము అంటే ఓ వీరు పెరుమాళ్ళ అడియార్గల్ పెరుమాళ్లకు బాగా ఇష్టమై పెరుమాళ్ళకే వీరంటే ప్రాణం ఇలాంటి సమ్మానం కావాలి కన్నా అని ప్రార్థించారు. అలా ఎవరికైనా సమ్మానం జరిగిందా త్రేతాయుగంలో అంటే వరక్కాట్టిన హారత్తై సీతారాములకి యుగం జరిగింది. రావణ సంహారమైనది పుష్పక మీద వానరులు రాక్షసులు సీతారాములు అందరితో కూడి రామయ్య ఏం చేశాడు నంది గ్రామానికి భరతుడితో రామచంద్రుడు శత్రుంజయన్ అని పట్టపు ఏనుగు మీద అద్భుతంగా మేళతాళాలతో ఛత్రచామ అయోధ్యకు తిరిగి వేయించేయగా అయోధ్యలో పట్టాభిషేకం సీతారాములకి. ఆ పట్టాభిషేక సమయంలో చుపక కానుకలు ఇస్తున్నారు, రామయ్యకు ఇస్తున్నారు, రామకి కానుకలు ఇస్తూ ఉన్నారు. అలా ఇంద్రుడు ఒక హారాన్ని ఒక అద్భుతమైన హారాన్ని రామచంద్రుడికి సమర్పించాడు. పెరుమాళై పిరాటి కొడుత్తరుల రామచంద్రుడు పిరాటి సీతమ్మకు ఇచ్చాడు ఆ హారాన్ని. తిరుక్కయ్యలు పిడుచుకొండిరందు ఆ హారా
రామచంద్రుడు చేతిలో పట్టుకుని పిరాచూ పెరుమాళై ఒరు కన్నాలు తిరువయ్యే ఒరు కన్నాలు పార్క సీతమ్మకి ఆ హారాన్ని ఇవ్వాలని ఉన్నది. అయితే సభలో ఉండ భర్తతో మాట్లాడాలి అంటే కొంచెం వినయము ఎక్కువగా, విధేయత ఎక్కువగా, అనుకువ ఎక్కువగా ఉండడం చేత సీతమ్మ మాట్లాడలేకపోయింది సభలో. అందుక రామచంద్రుడికి రామచంద్రుడి వంక సేవిస్తోంది సీతమ్మ. ఒకసారి తిరువడి వంక చూస్తోంది, రామచంద్రుడి వంక చూస్తోంది, తిరువడి వంక హనుమస్వామి వంక చూస్తోంది సీతమ్మ. రామచంద్రుడికి తిరువుళ్ళం, సీతమ్మ తిరువుళ్ళంలో ఏముందో బాగా అర్థమైంది. ఈ కాలంలో నోటితో చెబితేనే ఎవరికి అర్థం కావట్లేదు, కానీ సీతమ్మ నేత్ర చెప్పగా అది అర్థం చేసుకున్నాడు రామ. పెరుమాళ్ పిరాటి తిరువళ్ళెత్తిలే ఓడుగిరత్తై అరిందు హృదయంలో ఏముందో అది తెలుసుకుని తరమరిందు కొండాడుం వీరుడైమైకు పర్యవసాన నీ కొడు ఎన్నా. అయితే నీకు ఎవరికి ఇవ్వాలనుందో ఈ హారాన్ని అనుగ్రహించు అని హనుమస్వామి అని రామచంద్రుడు సీతమ్మతో చెప్పగా సీతమ్మ స పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకితనే అక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీప శ్రీరంగరాజ మహిషిం శ్రియమాశ్రయామః లక్ష్మీ సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీ సప్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ స్వాం త్రైలోని సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఎవరికి అనుగ్రహించారు? ఒక ఐదు అడుగులు నడుచుకుంటూ ముందుకు వచ్చి తిరువైపు అనుగ్రహించారట. చూస్తూ ఉండగా విభీషణ ఆళ్వాన్ సేవిస్తున్నారు, సుగ్రీవ మహారాజు సేవిస్తున్నారు, అంగద పెరుమాన్ సేవిస్తున్నారు, ఇళయ పెరుమాన్ సేవిస్తున్నారు. ఇంతమంది ఉండగా అందరికంటే కూడా హనుమస్వామిని పిలిచి ఆ ముత్యాల హారాన్ని వరకాటిన హారతే సీతమ్మ హనుమస్వామికి అనుగ్రహించారు. అప్పుడు అందరికీ తెలిసిందట, ఓ సీతారాములకి హనుమస్వామి అంటే ఎంత ప్రేమయో, నాకు కూడా ఆ సన్మానం కావాలి. అలాగే రామచంద్రుడు చక్రవర్తి తిరుమగనారు హారాన్ని సీతమ్మకు ఇచ్చి నీకు ఎవరైతే ఇష్టమో వారికి అనుగ్రహించు సీత అని ఎలా అయితే చెప్పారో, అలాగే కన్నా నీవు కూడా నప్పినప్పి దాటి పురుషకారంగానే మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు సుడి కొడుత నాచ్యార్ కన్నపిరాంతో. ఇవరగల్ నో కుదియేల్ ఎన్న పండితొరు పూర్ణ కటాక్షముండిరే అప్పారవై పట్టడమిరుకుం బడియే బడియై మేలే సొల్లుగిరార్గల్. కన్నన్ని నోక్కు అన్నారు, అంటే కన్నా ఒక్కసారి మమ్మల్ని చూడవా, ఒక్కసారి మమ్మల్ని అనుగ్రహించవా, ఎండిపోయిన పైరు మీద వర్షం పడితే ఆ పైరు ఎలా నిగనిగలాడుతూ ఉంటుందో, అలా సంసార తాప భరించలేని తాపంగా ఉండే మన పెరుమాళ్ళ కటాక్షమే ఉజ్జీవకం పోషకం భోగ్యం. అలాగే ఇప్పుడు గోపికలు ప్రార్థిస్తున్నారు, కన్నా ఒక్కసారి మా వంక చూడవా, కన్నా మమ్మల్ని అనుగ్రహించవా, నీ పూర్ణ కటాక్షం మాకు అనుగ్రహించవా అని ప్రార్థిస్తున్నారు సుడి కొడుత నాచ్యార్ కన్నపిరాన్ని. సరే మీకు ఏం కావాలి? నోముకి అల్లు కోరారు, ఇప్పుడు వ్రతము పూర్తి కాబోతోంది కదా, ఏం కావాలి ఏదో అడుగుతున్నారు కదా, ఏం కావాలి కన్నా? ఆభరణాలు కావాలి మాకు, ఆభరణాలను ప్రార్థిస్తున్నారు సుడి కొడుత నా. చూడగం అణిమిగుదా మరైక కయ్యై ఇవరగల్ ఆశయ పడుమా పోలే పూర్ణ కయ్యై అవన్ మార్నిలం తోళిలం తలయిలం వైదే అవన్ ఆశయ పడువదు ఆ కైకు ఆభరణం చూడగం. మొదటిగా చూడ కంకణ ఆభరణాలు చేతికి కావలను ప్రార్థిస్తున్నారు సుడి కొడుత నాచ్యార్. ఎన్ను ఇవరగల్ తన్ కయ్యై అంటే కన్నం చెయ్యి, అవన్ మార్ని కన్నన్ చేతిని ఇవరగా పోలే, ఇవరగా అంటే గోపికలు ఆశపడతారు, కన్నా
స్పర్శ చేయాలని ఉన్నది. ఒక్కసారి ఈ చేతిని తల మీద పెట్టు, ఒక్కసారి నీ చేతిని ఇదిగో ఉంచు అని ఆ కన్నన్ శ్రీ ఎప్పుడైతే గోపికల గడ్డం మీద, గోపికల భుజాల మీద, గోపికల చేతులున్నప్పుడు కన్ననికి ఆభరణాలు ఉంటాయి చేతికి, అలా మాకు కూడా చేతికి ఆభరణాలు కావాలి. ఇవరగల్ ఆభ కయ్యై అవన్ మార్నిలు తోళిలుం కన్ననికి గోపం, అయితే గోపికల చేతుల్ని కూడా ఆ కన్నన్ తన వక్షస్థలం మీద పెట్టుకుంటాట, తోళిలు తల మీద పెట్టుకుంటాట, తలయిలం తల మీద ధరి గోపికల శ్రీహస్తాలని. కనుక కన్నన్ ఈ చేతులకి ఆభరణాలు కావాలి. మన అలంకారం కోసంగా ఆభరణాలు కాదు, పెరుమాళ కోసంగానే. వైపు ఆశై పడవదు ఆ కైకు ఇడుకడవ ఆభరణం ఆభరణం ఆ చేతికి ఆభరణం కావాలి అని ప్రా వెళ్ళిన వెళ్ళిన వెళ్ళి వలై కైపర్ వలై కైపత్త తిరుమంగై మందన తిరుమజ దివ్య ప్రబంధంలో ఎంగిరపడే అనంత పిడిత్త కైగలయ్యిరే ముదల్ ఆభరణం వెలివగై కైపత్ మణవాళన్ పరకాల నాయకి. పరకాల నాయకి తల్లి పక్కన పడుకుని ఉన్నారు శయన తిరుక్కోణంలో. పరకాల నాయకి తల్లి పక్కన పడుకుని ఉంటే మన నల్లటి కృష్ణయ్య రాత్రి సమయంలో కన్నన్ నల్లగా వేయించేసి ఉంటుంది, ఇక్కటి నల్లగా ఉంటుంది. కన్నన్ వెండి ఆభరణాలను ధరించి ఉన్నాడు. ఆ వెండి ఆభరణాలు బాగా మెరుపుగా ఉన్నాయట, బాగా కాంతిగా దేదీప్యమానంగా ఆ కాంతిని వెదజల్లుతున్నాయట ఆ వెండి ఆభరణాలు. కన్నన్ ధరించిన వెండి ఆభరణాలు పరకాల నాయకి వా అంటూ కన్న పిరాన్ తన పరకాల నాయకి చేతిలో పెట్టగానే పరకాల నాయకి వచ్చేసింది తల్లి వారికి చెప్పకుండా. అలాంటి కై అనమాట. ఇప్పుడు ఆ చేతికి ఆభరణాలు కావాలి అని ప్రార్థిస్తున్నారు సుడికొడుత నాచార్య. అనన్యార్హైగళాన పిడిత్త కైగళ ఇరే ముద కనుక పెరుమాళ దగ్గరకు వెళ్ళి మనకు మన శరీర కాంతి కోసంగా మనకు ఏదో అందా ఆభరణాలను కోరడం కాదు, కన్న పిరాన్ కోసమే కోరుతున్నారు సుడికొడుత నాచార్య. కన్నన్ వేం చేసినప్పుడు లేకపోతే ఎట్లా తన కన్నన్ కోసంగా ఆభరణాలు. తోల్ వలయే ఇప్పుడు భుజ కీర్తుల్ని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు కన్నన్ తోల్ వలయే భుజ కీర్తులు కావాలి. కన్నన్ గాఢాలింగనం చేసుకున్నప్పుడు గోపికల భుజ కీర్తుల యొక్క ముద్రలు ఎక్కడ సేవ సాధిస్తాయట, కన్నన్ యొక్క భుజానికి హత్తుకుని ఉంటాయట. ఆ భుజం దగ్గర గోపికల భుజ కీర్తుల ముద్రలు కనిపిస్తూ ఉంటాయట. అలా మాకు భుజ కీర్తులు కావాలి అని ప్రార్థిస్తున్నారు. కయ్యై పిడిత్త అనంతరం అనైకుం తోల్గలిలే కిడందు అవన్ కజుత్తులే ఉరుత్తుమాభరణం. సరి, ఆ పెరుమాళ యొక్క కంటాన వీరు గోపికలు భుజ కీర్తులు ధరిస్తే ఆ భుజ కీర్తులతో కన్నన్ కంటాన గాఢాలింగనం చేసుకుంటే ఆ కంఠం దగ్గర అంటే ఎడమ వైపు కుడివైపు కన్నన్ కంఠానికి ఆ భుజ కీర్తుల ముద్రలు కనిపిస్తుంటాయట. కనుక కన్నన్ కోసంగా మాకు ఈ తోల్వలయే భుజ కీర్తులు కావాలి అని ప్రార్థిస్తున్నారు. ఆభరణం అవ నాంత జుంబిన్ సరసరప్పు ములైగడుక్కు ఉద్దేశ్యమానోపాధి ఇవరుగలుడయ వలైత్త జుంబుం అవన్ తోలుక్కు ఆశయ్యా ఇరుక్కుమిరే. అవ నాంత జుంబిన్ సరసరప్పు ఉదాహరణ క్షమిక ప్రార్థన. ఇవర్గలుడయ్య వలయత జుంబుం అవన్ తోడుకు ఆశయ్యా ఇరుక్కుమిరే. ఇవర్గలుడయ్య అంటే గోపికల యొక్క వలై చేతి గాజుల యొక్క ముద్రలు అవన్ తోడుకు పెరుమాళ యొక్క భుజానికి ముద్రలుగా కనిపిస్తూ ఉంటాయట. వేయిరుందన్ వేయిరుందడ తోళినార్యను సుందర తోలుడయ్యా తోర్కుంబడి తోత్త తోల్పడైత్త తోలుకు ఇడు ఆభరణం. సుందర తోలుడయ్యాన్
అద్భుతమైన బాహు సౌందర్యం కలిగిన వాడు, భుజ సౌందర్యం కలిగిన వాడు మన సుందరబాహు పెరుమాళ్. కూరత్తాళ్వాన్ సుందరబాహు స్తవంలో అనుగ్రహించారు. సుందరబాహు పెరుమాళ్ళు ధరించిన ఆవరణం పరాంకుశ నాయికి తోళ్ళకి, ఇప్పుడు సుందరబాహు పెరుమాళ్ళ భుజాలు భోగ్యంగా ఉంటాయి, పరాంకుశ నాయకి భుజాలు భోగ్యంగా ఉంటాయి. ఈ భుజ సౌందర్యంలో సుందరబాహు పెరుమాళ్ళకి పరాంకుశ నాయకికి పోటీ పెడితే ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారట? పరాంకుశ నాయకి భుజాల సౌందర్యమే గెలుతుందట, పెరుమాళ్ళ యొక్క భుజకి భుజ సౌందర్యం ఊరిపోతట. అంత అద్భుతమైన పరాంకుశ నాయకి భుజ సౌందర్యము. ఎన్నో సుందర తోలుడయ్యా తోర్కుంబడి తోలుడై, సుందరబాహు పెరుమాళ్ళే ఓడిపోయేలాగా పరాంకుశ నాయకి యొక్క తోళ్ళ అజగు, అంత సౌందర్యం కలిగినది మన పరాంకుశ నాయకి ఆభరణం. వేయి మరుతోళినై మిలియుమాలో వళైపోరాతు పోదు అనైకిర కాలమిరే. ఇది వరకల్లా కానియండి, భుజకీర్తులు కానియండి, ఇవన్నీ జారిపోయినాయి. ఎందుకని? కన్నన్ లేకపోవడం చేత, విశ్లేషలో వెంచు కాబట్టి. ఇప్పుడు సంశ్లేషలో ఉన్నారు కాబట్టి ఇవి చక్కగా ఆయాయా అవయవాలకి సరిగ్గా ఉంటాయట. ధరించిన భుజాలకు చాలా అద్భుతంగా ఉంటాయట. అదే గాజులు ధరించిన చక్కగా అచ్చి హస్తాలకి ఉంటాయట. ఇప్పుడు సంశ్లేష కాబట్టి తోడే, ఇప్పుడు కరణ పుష్పాలు, చెవిదిద్దులు, తంగల్ కైకుం తంగాభరణం పోలన్నే, తంగల్ కైకుం తంగల్ తోడుకు పోలన్నే అవన్ తోడుకు పూణమాభరణము పూణవే. ఇప్పుడు గోపికలు చెవిదిద్దులని కోరుతున్నారు. తంగల్ కైకుం, తమ చేతులకి గాజులు, తమ భుజకీర్తులు వంటివి కాదు, అవన్ తోడుకు గాజులు ధరించిన గోపికలు భుజకీర్తులు ధరి ఆ ముద్రలు ఎక్కడ సేవ సాయిస్తాయి? కన్నన్ నివరుదలుడయ్యా కాదు పణియం పట్ట విమర్దత్తాలే వంద చొల్లు మీరే అవన్ తోళ్ళ. కనుక వీరు ఏ ఆభరణం ధరించినా శోభాయమానంగా ఎక్కడ సేవవుతుంది? పెరు పుస్తకంలో కండే కనమకర కుజై ఇరండు నాను అవరుడయ్య కరణభూషణమం అవన్ తోళ్ళ అలంకారమానా పోలే. కనమకర కుజై ఇరండు నాలుగు తోళు పరకాలం అవుతూ దగ్గరకు వెంచేశాడు వైలాలి మనవాళ్ళం. ఇరువై వందార్ దెన్ మొన్నే నిన్నార్ ఏమే చెలి వచ్చాడు తెలిసిన నా దగ్గరకి, మకర కుండలాలను ధరించి వచ్చాడు. మీన్ మకర కుండలాలు అంటే మత్స్య మకర కుండలాలు, మకరాలను ధరించి, మీనాలు లాంటివి ధరించి, నాలుగు తోళు చతుర్భుజ సైడే చెలి నా దగ్గరకు అని పరకాల నాయకి చెలికి. ఎన్నో అవనుడయ్య కరణభూషణం, పెరుమాళ యొక్క కరణాలు అవన్ తోళ్ళలకు అలంకారమాన పోలే. పెరుమాళ యొక్క భుజకీర్తులు పెరుమాళకి అలంకారమైనట్లుగా ఇవర్గలు ఆదుపణీయం సెవిపూవం ఆ తోళ్ళలకు అలంకారం. పెరుమాళ్ళ ఆభరణాలు పెరుమాళకి అలంకారం, కానీ గో ఆభరణాలు పెరుమాళ్ళకి అలంకారం అనమాట. ఆ తోళ్ళకు అలంకారం ఆ ఇరేరుప్పదు పొత్తొడు పండే తోడిట్టాలు ఇవన్ ఇట్టా పోలే ఇరాదే. ఇప్పుడు వారంతా పెట్టుకోగలరు, కానీ కన్నా మా చేతులకి గాజులు నువ్వే ధరింప చేయాలి, మా భుజకీర్తుల్ని నీవే ధరింప చేయాలి, మా చెవులకి తోడులు నీవే పెట్టాలి, నీవు పెడితేనే భోగ్యం మాకు ఇస్తున్నారు ఇప్పుడు కొడుతు నాచారు. సెవి పూవే మాటీలు లాంటివి అనమాట. అనైత అనంతరం ఆ తుక్కు చేయమానయడం. కన్నన్ గోపికల్ని గానాలింగనం చేసుకున్నప్పుడు చెవులు మాటలు మాట్లాడతారు కదా, ఆ చెవులకి కూడా ఆభరణం ఉండాలి కదా. పాడ విజుందు ఆభరణం అంటే గోపికలు కన్నన్ దగ్గర ఓడిపోయారు, కన్నన్ గోపికల దగ్గర ఓడిపోయాడు.
గోపికలు కన్న దగ్గర ఓడిపోతే కన్నన్ తిరువడిగలను పట్టు ఆ తిరువడిగలని గోపికల తిరువడిగల్ని పట్టుకున్నప్పుడు పాదాలకు ఆభరణాలు లేకపోతే ఎట్లా కనుక పాద ఆభరణాలను ప్రార్థిస్తున్నారు సుడికొడత నాచారు. తూడగమే ఇత్యాది పిడిత్త కైకుం అనైత్త తోలుకుం అనైత్త ఇడత్తిలే ఉరుత్తు మధుకుం சத்துக்கும் தோத்து விழுதும் தரைக்கும் சூடகமே பாடகமே கைத்தலம் பத்த திருக்கையால் தாழ்பத்தி கையை காலை பிடித்திரே நடுவுள்ளதெல்லாம் நடுத்துவது கனக சேத்தில சேத்துல காஜு பாதாள ஆபரணால வரக்கு பிரார்த்திஸ்து சேத்தி காஜுலு புஜானிக்கு புஜ கீர்த்துலு கரண புஷ்பாலு அண்ட செவிதுலு ஆ திதுலு உண்டே செவிக்கு அட்டு இட்டுகா உண்டே மாட்டிலு అది వ్యాధాలకి పాద ఆభరణాలు. కన్నను వచ్చి చేపట్టే కన్నన్ కోసంగా చేతి గాజులు కావాలి. గాఢ చేసుకున్నప్పుడు కన్నన్ గోపికల్ని భుజకీర్తులు కావాలి. కన్నన్ చెడుతున్నప్పుడు చెవి దిద్దులు కావాలి, ఎనిమిది రాళ్ళ దిద్దులు కావాలి. గాఢాలింగనం చేసి ఆ చెవి కింద చెవి మధ్యలో ఖాళీ భాగం ఉంటుంది, అక్కడ మాటలు చెప్తారు కదా, ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఆభరణం లేకపోతే ఎట్లా, అక్కడ మాటలు కావాలి. ఇంకా ఓడిపోతారు కదా గోపికల దగ్గర, ఓడిపోగానే పాదాల మీద పడతాడు కృష్ణయ్య, పాదాలకు ఆభరణం కావాలి. ఇలా అన్ని ఆభరణాలు కావాలి అని ప్రార్థిస్తున్నారు సూడికొడత నాచియార్. చూడక పాద నాచియారు ముజో తీరం పాలో సోజీనాన్ ఇమే చెలి కల్నానే అన్నన్ వేస్తున్నట్లు గ్రహించారనమాట. నడువుళ్ళదెల్లాం నడుత్తువదు ఎన్ననయ్య పల్కలను. చూడగం నుంచి పాడగం వరకు ఆభరణాలను చెప్పారు సుడికొడుతున్నాచార్ కన్నపిరానికి. ఇక మిగతా ఆభరణాలన్నిటినీ కన్నా నీవే అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారు. ఎన్ననయ్య పల్కలను ఈ వడవి ఇరుందెండు మతన్నే పరుపరుత్తన శిలత్తై చొన్నం. ఏవో కొన్ని మాత్రం చెప్పాము, గాజులు భుజకీర్తులు చెవిదిద్దులు మాటీలు పట్టీలు అని ఇంకా ఇలా అనేక ఆభరణాలు. నీ అర్యుమవయ్యెల్లాం నీకు తెలిసిన ఆభరణాలన్నీ మాకు కావాలి కన్నా. పలపలవే ఆభరణం పేరు పలపలవే, అనేక ఆభరణాలు కలిగిన వాడు కదా పరమాత్మ. కిరీట మకుట చూడవదంశ మకర కుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్యభూషణ. ఇలా అనేక ఆభరణాలు కలిగిన వాడు పరాత్పరుడు. అలా పేరు పలపలవే, అనేక ఆభరణాలను కలిగిన వాడు, అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు, అనేక తిరునామాలు కలిగిన వాడు పరమాత్మ. ఎన్నడవదిరే అవంతన కుట్పడ యా మణి ఆతుకుం కొడుకు కిడందు తానుం నిరంపెత్తు ముడియోం ఎన్నదు నా ముడియోం ఎన్నాల్ పూర్త మాట్టాన్ அறிவோம் என்னால் பூட்டா திருக்க மாட்டான் அவன் அலங்கரிக்கைக்கு இவர்கள் அனுமதியே அமையும். சாலா சாலா அற்புதங்க அனுகிரகிச்சாரு அஜி மனவாள பெருமாள் நாயனர். யாமணிவோம், யாமணிவோம் அண்டே இப்படி வரைக்கு இவ்வளவு மேம் தரிச்சமோ அன்னார் புஷ்பாலு மலரிட்டு மலரிட்டு நாம் முடியும் மேம் புஷ்பாலு பெட்டுக்கோமோ அன்னார். அலகே కాటుక మేము ధరించము అన్నారు. ఎందుకని కనకు లేడు కాబట్టి, ఇప్పుడు కన్నన్ వేంచేసి ఉన్నాడు కాబట్టి ప్రాణాలు కావాలి, అద్భుతమైన నల్లాడై వస్త్రము కావాలి, సిలు కావాలి అని ప్రార్థిస్తున్నారు సుడికుడు. మేం ధరించగలం కన్నా, ఇది మా కోసం కాదు కన్నా, నీవు ధరింప చెయ్యాలి అని మేము ప్రార్థిస్తున్నాము అంటున్నారు. ఆభరణకే అందాన్ని కలగజేసేడు పరమాత్మ. ఆభరణకు అడగు కొడుకుం పెరుమాళ్. మనకు అరయ్యర్ బిరుదుతూ ఉంటారు నంబెరుమాళ్ళకి, ఆభరణత్తుకు అజగ్ కొడుక్కుం పెరుమాళ్, మున్నిలుం పిన్ అజగియ పెరుమాళ్ అంటూ. కనుక మనము ధరిస్తే ఆభరణాలు మనకు ఆనందాన్ని మనకు అందాన్ని ఇస్తాయి, కానీ పెరుమాళ్ళు ధరిస్తే ఆభరణాలకే అందం వస్తుందట ధరిస్తే. కనుక కన్నా ఏవో కొన్ని మిగతా అవన్నీ చాలా మాకు ఇవ్వవలసింది అని ప్రార్థిస్తున్నారు. యాం ఇదం పెత్తు పోంబడి వడుగు పడైత నాంగ ఎల్లై వరుమల విరే మలరిట్టు నా ముడియోం. మేము
కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇవేమీ మాకు వద్దు అన్నాం. ఇప్పుడు వ్రతం కాబో కాబట్టి మాకు అన్నీ కావాలి. నేను ధరించ నీవే ధరింప చేయాలి ఈ ఆభరణాలని. నీవు పెడితే మేము పెట్టించుకుంటాం, మేము ధరిస్తాం అనివోం ఎన్నాల్ పూట్టా తిరుక్క మాట్టాన్. కండన్ పెడుతూ ఉంటే పెట్టద్దు అని అనకుండా ఉంటే చాలట, కండు ఉంటే రక్షించవద్దు అని అనకుండా ఉంటే చాలు. ఉంటే కండన్ అలంకరింప చేస్తూ ఉంటే అలంకద్దు అని అనకుండా ఉంటే చాలు. మనం అనుమతిస్తే చాలు, ఇప్పుడు కూడా అనుమతిస్తే చాలు. పెరుమాళని అనుగ్రహిస్తాడు, అలంకారం చేస్తాడు స్వామి. ఆ మయం యా ఉరువరయ్యొరువర్ మారి మారి ఒప్పిక్క కడిసిక్కిరార్. గోపికలు కన్నన్ అలంకరిస్తున్నారట, కన్నన్ గోపిస్తున్నారట. నాడు పుగజం పరిసినాల్ యామణి నిరైవు నిరైవు కజా ఇచ్చియర్ ఇచ్చియర్ என்கிற இரண்டு பெறவேடும். பத்து పదకొండవ తిరుమజిలో ప్రేమన్నను అనుగ్రహించారు చాలా అద్భుతంగా. ఆభరణ గోపికలు కన్నన్కి అలంకరిస్తాట, గోపికలు కన్నన్కి అలంకరి గోపికలకు అలంకరిస్తాట ఈ ఆభరణాలని ఎన్కి ఇరండు పెర. ఆభరణాలు అందంగా ఉన్నాయా? ఆభరణాలు కీర్తి కలిగినవా? గోపికలు కీర్తి కలిగిన వారా? ఆభరణ ధరించడం వల్ల గోపికలు అందంగా ఉన్నారా? లేకపోతే కే అందం వచ్చిందా ఆభరణాలు ధరించట? గోపికలు ధరించేరు ఆభరణాలకు కీర్త, లేకపోతే ఆభరణాలు కాబట్టి గోపికలకు కీర్త? గోపికలు కీర్తి ఆ గోపికల స్పర్శ కలిగిన ఆభరణాలు వినవే పుగజ్ గొప్పవి అని అంటున్నారన్నమాట. పునయిడై కలనివం ఎన్నాల్ ఉడవం ఎన్నిరే అడైవు. కరియ కరియమాణిక పాసురాలలో నమ్మ పత్తు తొమ్మిదవ తిరువాయుమిజులు అనుగ్రహించారు. ఆభరణాల తర్వాత కదా వస్త్రాల తర్వాత ఆభరణాలు కదా, మరి తర్వాత వస్త్రాలను ప్రార్థిస్తున్నారేమిటి అని. కన్నన్ అలంకరించుకోవాలి అంటే ఒక మురై ఒక పద్ధతి. కన్నన్ అలంకరింప చేస్తున్నాడు కాబట్టి అన్నమాట. కనుక ముందు ఆభరణాలు తర్వాత వస్త్రాలు ధరించారు కన్నన్ తిరువుళ్ళానికి తగ్గట్టుగా గోపికలు. అలాగే గోచినట్లుగా కన్నన్ ఆ కోరికలను తీరుస్తున్నాడు. ఆడ ఎన్నిరే అడైవు కారై పూలం కన్నాడి కాల్ వలైగులుక్కు ఎన్నాల్ పిన్నై కూరయుడుకు ఎన్. అలాగే నాచ్యార్ తిరుమజులు సుడికొడుత నాచ్యార్ అనుగ్రహించారు. కన్నా కయ్యిల్ వలై కులుక్కుం ఎన్నాల్ పిన్నై కూరయుడుకుం. నాచ్యార్ కూడా ముందు ఆభరణాలన్నీ ధరించిన బావి కిణర్ ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తు రాస్తా తాయార్ల సన్నిధానం పెరుమాళ్ళు రంగమన్నార్లు వాళ్ళు ఏకపీఠం మీద వేంచేసి ఉంటారే ఆ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళుకునేటప్పుడు మనకు కుడివైపున మనం సేవించుకోవచ్చును. ఆభరణాలన్నీ ధరించి ఆకు వెళ్ళి సుడికొడుత నాచ్యార్ మాట్లాడేవారట. అందంగా ఉన్నానా? కన్నన్ నన్ను కళ్యాణం చే, కన్నన్ నా దగ్గరకు వస్తాడా? కన్నన్ నన్ను ప్రేమి, కన్నన్ నాకు దక్కుతా, నన్ను అనుగ్రహిస్తాడా కన్నన్ అని మాట్లాడుకునేవారట. ఆ బావిలో ఆభరణాల సౌందర్యాన్ని ఇస్తూ సుడికొడుత నాచ్యార్. తర్వాత ఆభరణాలు ధరించిన తర్వాత వస్త్రాలను వైభవాన్ని అనుగ్రహించారు సుడికొడుత తిరుమజిలో. అలాగే మన సుడికొడుత నాచ్యార్ తిరుప్పావై విద్య ప్రబంధంలో కూడా ఆభరణాలు తర్వాత వస్త్రాన్ని ప్రార్థించారు. నాడుపు గజం పరిశీడుక్కుం కూర యుడుక్కు మయక్కుం ఎన్ను వసై సొల్లే తొంగుంబడి యుడుక్కై. ఇదివరకల్లా విరహతాపంతో ఉండడం చేత ఆభరణాలు జారిపోతున్నాయి, చేతి గాజులు భుజకీర్తులు జారిపోతున్నాయి, పాదాల జారిపోతున్నాయి, అన్ని జారిపోయినాయి. ఎందుకు చిక్కి సల్యంన్నారు కన్ విశ్లేషతో గోపికలంతా కూడా. కానీ ఇప్పుడు కన్నన్ని ఎదురుగుండా వేంచేసి ఉన్నాడు కాబట్టి ఆభరణగా ఉన్నాయట తిరుమేనికి తగ్గట్టుగా ఆభరణాలు కూడా. వస్త్రం ఇదివరకు వస్త్రం కూడా జారిపోయింది చిక్కి సల్యం అయ్యటం తీసుకోలేదు, పాలన తీసుకోలేదు, పెరుగును తీసుకోలేదు, వెనను ఆరగించి
కన్నన్ విశ్లేషతో కనుక చిక్కిపోయినారట. ఇప్పుడు కన్నన్ చేసి ఉన్నాడు కాబట్టి పరిసమాప్తికి వచ్చింది. తము కన్నన్ని పొందే సమయం ఆసన్నం కాబోతోంది కాబట్టి భోగ్యంగా వేంచేసి ఉన్నారట. ఈ వస్త్రాలు ఆభరణాలు సరిగ్గా ఉన్నాయట తాయి అయ్య గోపికలందరికీ కూడా. గోవింద ఉందన్నై పాడి ఆడై యుడుప్పం ఇవన్న పోదు గోవిందన్ ఎన్నో పొడైవై పె కన్నన్ ద్వారకలో వేంచేసి ఉన్నాడు. ఇంద సభలో ద్రౌపది పిరాటి వేంచేసి ఉన్నది. దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కూడా ద్రౌపది విషయంలో అపచార ఆ వస్త్రాన్ని లాగుతూ ఉంటే శంఖచక్ర గదాపాణి నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత ప్రార్థించగానే శరణాగతి చేయగానే ద్రౌపది ద్వారకలోనే ఉండి వస్త్రాన్ని అనుగ్రహించాడు ద్రౌపది కన్నపిరాన్. అక్కడ కన్నన్ ద్రౌపదికి వస్త్రాన్ని ఇచ్చి రక్షించాడు. ఇప్పుడు గోపికల కన్నన్ని గోపికల దగ్గర వస్త్రాలను అపహరించాడు. కన్నన్ కంటే కూడా కన్నన్ నామమే గొప్పది అని పిల్లగా అరియర్ అద్భుతంగా ముముక్షపడి సూత్రాలలో అనుగ్రహించారు. అలా పొడైవై పెరు ఇవన్ సన్నిధి లేసున్నాను పొడైవై పెరక్కేట్క వేయడమో కన్నన్ లేకపోతే ద్రౌపది పిరటికి వస్త్రం వచ్చింది. వస్త్రాన్ని అపహరించేస్తాడు కనుక గోవింద మా వస్త్రాలను మాకు అనుగ్రహించవా, ఆభరణాలు తర్వాత మాకు వస్త్రాలను అనుగ్రహించవా అని ఆడైపోం. మున్పు ఇరుందు ఇప్పోదు ఉడప్పోమెన్గిరారు గళన్ను అవ ఉడుక్కు మదిరే ఉడయ్యావదు ఇవర్గల్ ఉడుక్క మిక్క ఉడుత్తప్పడి పొల్లారు ఎన్ను అవన్ తీరే నన్నాగ పుడక్కై ఆవదు. వీళ్ళకు కుచ్చులు పెట్టుకుంటే కుచ్చులన్నీ జారిపోతున్నాయట, పవిట పెట్టుకుంటే పవిటంతా జారిపోతుందట. ఆడయుడుప్పం ఆ వస్త్రం కూడా కట్టాలి అని ప్రార్థిస్తున్నారు సుడి కొడుతనాచ్య అని. నన్నాగా ఆడయుడుప్పో నీ శేష వస్త్రం కావాలి కన్నా నీ వస్త్రం కావాలి అని ప్రార్థిస్తున్నారు. నన్న అడయుడుప్పం పీరగనన్నవాడై కొండు ఎంగిరపడియే అవనైపో ఎంగ వెంగి ఉడుత్తదన్నికే ఉడుత్తు ముసిత్తు వేర్పు మనస్తున కూరై మారాడ పట్ట ఉడయ్యా ఇరు. పెరుమాళ వస్త్రం ఎలా ఉంటుంది కన్నా? మళ్ళీ కాదు కన్నా, నువ్వు ధరించి తీసివేయ అది ఉతికిన వస్త్రం మాకు కాదు కావలసింది. ధరించిన వస్త్రము ఆ వస్త్రం కావాలి. నువ్వు వెన్న ఆరగించిన తర్వాత ఆ బిడ్డంతా నీ వస్త్రానికి రాసుకుంటావే ఆ వస్త్రం కావాలి. నీ తిన్న తర్వాత మన్నునంతా నీ వస్త్రానికి రాస్తా ఆ వస్త్రమే నాకు కావాలి, మాకు కావాలి. నీ చేతి కలిగిన వస్త్రాలు ఉంటాయే ఆ వస్త్రాలే మాకు కావాలి అని ప్రార్థిస్తున్నారు సుడి కొడుత. ఆ వెన్న పరిమళం మన్ను పరిమళం అన్ని మాకు కావాలి, శ్రీహస్తాల ముద్రలు అన్ని మాకు కావాలి, అలాంటి వస్త్రం మాకు కావాలి అని ప్రార్థిస్తున్నారు సుడికృత నాచ్యారు. అలాగే తుక్కలైందని నేను పీదగవాడయుడుతూ కలత్తదుండు అని కూడా తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంలో నీ శేష వస్త్రం అని ప్రార్థించారు పెరియాళ్ వాళ్ళు. అలాగే తిరుమగలారు ఆండా కన్నా నీవు ధరించిన వస్త్రమే మాకు కావాలి అని ప్రార్థిస్తున్నారు. అని ఓ పెరుమాళ ధరించిన వస్త్రాన్ని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు దివ్య దేశాలకు దివ్య దేశాల్లో తాయార్ల వస్త్రం మనకు లభించిందను అర్చక స్వామి మనకు అనుగ్రహించారే అనుకోండి, ఎంత ఆ పట్టు వస్త్రం పట్టు చీర తాయార్లు అలంకరించి ఆ పట్టు వస్త్రం మనకు లభిస్తే ఎంతటి భాగం అయ్యో వస్త్రం విప్పి చూస్తే అన్ని మెకలుగా ఉన్నాయే అని పడనేకూడదు. ఆ వస్త్రాన్ని భోగ్యంగా కదిలంగా దాచుకోవాలి తాయార్లు ధరించిన వస్త్రం. అలాగే ఇప్పుడు వస్త్రాన్ని అదే ప్రార్థిస్తున్నారు మన సుడి కొడుత నాచ. అలాగే ఉదాహరణ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాలనుంది అడియనికి. తిరునావి నాగపట్టణం వెళ్ళాము, సౌందర్య రాజు పెరుమాళ్ ఆస్థానం, అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజు ప్రధాన భట్టాచార్య స్వామియే సూర్యవల్లి తాయార్ల పట్టు వస్త్రం అడియనికి అనుగ్రహించి ఇప్పుడు గోపికలు కూడా కన్నా నీవు ధరించిన వస్త్రం కావాలి అని
அணிவோம் உடுப்போம் பிரிந்திருக்கி வரிவலையால் குறைவிலமே மேகலையால் குறைவிலமே என்னவே வெனக்கடி பாசுராலலோ ஆழ்வார்லு நால்கவ తిరువాయిముజిలో విశ్లేషలో వేంచేసి ఉన్నారు. కనుక మాకు వద్దు, ఈ వస్త్రం వద్దు, ఏది వద్దు అన్నారు. ఎందు పెరుమాళ్ళు దూరంగా వేంచేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని కావాలంటున్నారు. పక్కనే ఉన్నారు కాబట్టి పల్కలను యామని ఓం ఓం. పెరుమాళ్ళు పక్కన లేకపోతే ఆత్మ ఆత్మీయాలు, శరీరము ఆత్మ రెండు త్యాజ్యమే. శరీరానికి తేజస్సు త్యాజ్యమే, శరీర ఆభరణాలు త్యాజ్యమే. పక్కన లేనప్పుడు, విశ్లేషలో ఉన్నప్పుడు, పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నప్పుడు అన్ని కావాలి అని ప్రార్థిస్తున్నారు. ఎన్ని పల్కలంగణం ఏలుమ ఆడయ్యం ఎన్నక్కడ వదిలే అదన్ పిన్నే తీదగవాడయుడుతా కల కలత్త తున్నమత్తనయ్యరే అదన్ పిన్నే పురంబే ఉన్న అవయం ఇల్లై అవనయ్యం కిడయ్యాదు అవనై పత్కు సర్వలాభం ఉండు. పరమాత్మని ఏక మనం అడగవలసిన అవసరం లేదు. పరమాత్మే మనవాడు అయినప్పుడు శుభలాభాలు మనకు లభిస్తాయి. ఆమె లభిస్తున్నప్పుడు స్వామికి సంబంధించినవన్నీ మనకు అనుగ్రహిస్తారు కదా అని ప్రార్థిస్తున్నారు గోదమ్మ. అలాగే నమ్మాళ్ళ వాళ్ళు కూడా తిరువాయిముషి దివ్య ప్రబంధంలో పూసం సాంతు ఎన్నెంచమే, ఓ స్వామి ఈ మందనంగా స్వీకరించు అని నమ్మాళ్ళ వాళ్ళు ప్రార్థించారు. అలా కళ్ళన్ ఆదరించాడు పరాంకుశ నాయకి పరకాల పికలవి. అలాగే ఇప్పుడు గోపికలు కూడా కళ్ళనికి సంబంధించినవన్నీ ఇస్తున్నారు అనమాట. సర్వలాభం ఉండు పార్చోరు మూడనై పెయ్దు. సరే, ఆభరణాల తర్వాత ఆడయుడుపం వస్త్రము, తర్వాత అక్కార భోగ్యమైన పాయసం, నెయ్యుండం పాలుంగు పా விரதங்கள் சமாபித்து இவர்கள் விரதத்து விந்து இவர்கள் தவிர கையாலே அவன் தவிந்து ஊரில் நெய்க்கும் போக்கில்லையே நெய் பெருமையாலும் பால் பெருமையில்லாகாத பாலிலே யாக்கி நெய்யை வரம் நெய்யை நிரம்பவித்து நெய்யிடையிலே சோறும் என்னும் தடவி எடுக்க வேண்டும் படி இருக்கை. ஆ பாயசம் எலா செய்யாலோ அற்புதங்க அனுகிரகிஸ்து పెరుమాళ్ నాయన వ్యాఖ్యానంలో కూడా. ప్రారంభ పాసురంలో మాకు నెయ్యి వద్దు పాలు వద్దు అన్నారు వ్రత ప్రారంభం కాబట్టి. గోపికలు నెయ్యిని పాలని స్వీకరించలేదు కాబట్టి నెయ్యి బాగా భోగ్యంగా దండిగా ఉన్న పాలు నెయ్యి ఆయప్పాడిలో. ఇప్పుడు కన్నన్ని పొందే పాసురాలు దగ్గర పడ్డాయి కదా, కన్నని పొందబోతున్నారు కదా. కనుక ఇప్పుడు అక్కడ ఆ పాలలో కొంచెం కూడా కలపకుండా పాలు నెయ్యి అంతకు మించి పోసి చిక్కటి పాలతో చిక్కటి నేతిలోనే బియ్యం గింజలు ఉన్నాయా లేదా అన్నట్లుగా అంటే నోట్ కానీ కరిగిపోయేలాగా అనమాట పాలతోనే చేయడం. సోరుండో నెయ్యుడయ్యలే అంటే ఆ నెయ్యపల బియ్యపు గింజలు అన్నం మెతుకులు ఉన్నాయా తుక్కునేలాగా తడవి ఎడుక్కు వేడుంబడి ఇరుక్కై. అద్భుతంగా పాలు ఎక్కువగా పోసి ఆగా ఎక్కువగా వేసి బియ్యము తక్కువగా వేసి ఆగా మెత్తగా అయ్యేలా బియ్యాన్ని ఆ చిక్కటి పాల ఉడికించాలట. మనం ఒక్కొక్క ముద్దకి ద్రాక్ష అలాగే బాదాం ఖర్జూరం అలాగే పప్పు ఎన్ని పప్పులు ఉంటే అన్ని పప్పులు ఒక అన్ని వచ్చేయాలి. ఆ పాలు నెయ్యి కారి మోచేతి వరకు ముజంగై వజివారా నిదిలే తృప్తైగలాయిరుకిరవర్గలకు ఉళ్ళుతో కైవజియే పడి పడి కైవజియే వడి. కన్నం లోపల వేంచేసి ఉన్నాడు ఆ పాలు నెయ్యి మాత్రం బయటకు అలా పొంగి ప్రవహిస్తూ అలా మోచేతి వరకు పాలు నెయ్యి ఉందట కన్నకి. ఆ శేష ప్రసాదం మేము తీసుకోవాలి కన్న అని ప్రార్థిస్తున్నారు. కన్నన్ అక్కారవడిసిల్ ఆరగి ఆ అధరాల దగ్గర నెయ్యి పాలు అన్నం మెతుకో అంటుకుని ఉంటుందే ప్రసాదం కావాలి. పాల బుద్ధి ఆ అక్కారవడిసిల్ చేతిలో అరచేతిలో పెట్టుకు
అనే కారిపోతూ ఉంటుందే మోచేతి వరకు ఆ పలికన్నా మాకు అని ప్రార్థిస్తున్నారు. కూడి ఇరుంది పసికేడ ఉన్నిదారుగలన్నే ఏదో ఆకలి వేడిసలు తింటాం కాదు సుమా, ఎల్లారూ కూడా తోటు కయ్యలే ఉద్దేశ్యం. అందరం కూడి 5 లక్షలు కూడి కన్నంతో కూడి అక్కారు వడిసలు ప్రసాదం ఉద్దేశ్యం. కూడి పరిందు పట్ట ఎల్లాం తీరుక్కుడి తీరక్కుడి ఇప్పుడు తీరక్కు వరకు వ్యసనం. గోపికలు మాత్రమే ఉన్నారు, కన్నకి వ్యసనమే, గోపికలు లేరు కాబట్టి చేర్తిగా వేయించేసి ఉన్నారు. 5 లక్షల మంది గోపికలు కన్నన్ చేర్తిగా ఉన్నారు, అది ఆనందం అనమాట. కూడి ఆ కూడియే ఈ అనుభవించాలి అని కనుక ఇప్పుడు ఇజవం తీరంద పడి క్లేశ వ్యసనమంతా తీరేలాగా ఇరుందు తోరం అలమరంద ఇజుప్పికొండు తిరింద క్లేశమెల్లాం. ఇప్పటి వరకు పిల్ల అయిపోయి ఎప్పుడే కోదు కలముడై అని ఒక్కొక్క గోపికను మేల్కొలిపారు కదా, ఆ వ్యసనం తీరేలాగా అందరితో కూడి కన్నంతో కలిసి ఆ ప్రసాదాన్ని అనుభవించాలి. కులిర్ందు పిరి కమర్పిలంద నెంజుకొల్ వవ్వలిడుంబడి కులి ఆ వెప్పమంతా పోవాలి. విశ్లేష ఆ విశ్లేష తాపమంతా పోయేలాగా ళ్ళ వరుస నవ్వుతూ అధరాలు నవ్వు మనసంతా పులకిస్తూ రోమాలంతా నిక్కపొడుచుకుంటూ ఆనందంగా కన్నంతో కూడి గోపికలతో కూడి ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నారు. గోవింద నైపాడి కూడి ఇరుందు కులిందు గోవిందన్ గుణం విశ్లేషలో విరహంలో ఉన్నప్పుడు దుఃఖం, విశ్లేషలో ఉన్నప్పుడు కన్నం దగ్గరగా ఉన్నప్పుడు అంతా గోవిందన్ గుణం పాడి ఆవి కాతు కాముల్ పుగుందు కదు వావిర్క విరాదే కులిందురైందు గోవింద. తోని గోవిడుతోని గోపికల వేయించేసి ఉన్నారు కాబట్టి బహు ఆనందంగా వేయించేసి ఉన్నారు కన్నపికలు. సామ్యాపన్నైగల ఇరుక్కై సామ్యాప ఆగా ఇంద ఇరండు పాఠాలు అంటే మాలేమణి వన్నా పాసురం కూడారే వెళ్ళుం సీరు గోవింద. ఈ రెండు పాసురాలు 26వ పాసురం సామ్యాపత్తియం సామ్యాపత్తి మోక్షాన్ని కోరారు 26లో అంటే పాంచజన్యము అలాగే పెద్ద తప్పటని కోరారు, మంగళాశాసనం చేసే వాళ్ళు కోరారు అని కోరారు, అలాగే గరుడాళ్ వాళ్ళని కోరారు, ప్రార్థించారు. సామ్యాపత్తి పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉంటే వాళ్ళు పెరియాళ్ వాళ్ళు నమ్మాళ్ వాళ్ళు గరుడాళ్ వాళ్ళు పెద్ద పరయన్న వాయిద్యం ఆదిశేషన్ చేస్తుంటే వీరందరూ అక్కడ ఉంటారు, వీరందరూ ఎక్కడ ఉంటే పెరుమాళ్ అక్కడ వేయించేసి కనుక మాకు సామ్యాపత్తి మోక్షం కావాలి అని ప్రార్థించారు. గుణ ఇరండ అర్ధయ్యం సొల్లపట్టదు కనుక 20లో సాయుధ్య మోక్షాన్ని కోరుతున్నారు. కన్నా మేము ఉండాలి, నీవెక్కడ వేయించేస్తుంటే మేము అక్కడ ఉండాలి అని మోక్షాన్ని కోరుతున్నారు. సుడి కొడుత నాచ్యారు సొల్లపట్టదు విరజా స్నా ఉద్యుక్తనాయి పోరుమవళుకు కాళంగల్ వలంబురిగల్ తూర్యఘోషం ఆన్మింగల్ వానగం ఎన్గిర మంగళాశాసనం నిరైకం కొడియని నిడుమదిల్ గోపురం ఎన్నుంబడి కట్టిన కొడి కట్టియుమాయ్ ఆతివాహి కర్కల్ తొడక్కమానవర సరిక్కపోయ్ విరజాస్నానం పన్ని విరజాస్నానం అనంతరం శ్రీవైకుంఠనాథనే ఒప్పికక్కడవ ఇరుక్కు సుక్కల్ పణహస్తైకడుమాయ్ వాసోహస్తై అందు బ్రహ్మ అలంకారం పన్న శ్రీ వైకుంఠనాథనోడే కూడి సేందిరుంద సంసార తాప స్పర్శమిన్నికే నిరదిమాయ్ ఉండు సోరి ఎన్ను సొల్లపట్ట భోగ్య విషయత్తై పాలే పో గుణంగలోడే కైకజ్య పోరు గిర స్నేహత్తోడే కలిక్క కడవమా పరిమాత్తము ఒరు ముఖత్తాలే సూచిప్పిక్కిరార్గల్. ఇంతకీ రెండు పాసురాలలో సామ్యాపత్తి మోక్షం సాయుధ్య కోరుతున్నారు సుడి కుడుతనాచ్యారు. ఆభరణాలు అన్న లాడై ఆడయుడుప్పం అద్భుతమైన వస్త్రము అని కోరిన వడిసిల్ కోరిన పాంచజన్యం తాయార్లు గరుడాళ్వార్లు మొదలైన తప్పెట వాయిద్య కోరిన సాయుధ్య సామ్యాపత్తి మోక్షం. విరజా స్నానత్తిలే ముముక్షువు ముక్తుడవ్వ ముముక్షువు ఈ లీలా విభూతిలోనే ఇక ఈ సంసార తాపం భరించు కోవిక్కొళ్ళం కాలమిన్నం కురుగాదు అని ఎప్పుడు
వైకుంఠం ఎప్పుడు వస్తుందా, వైకుంఠం ఎప్పుడు మనం అనుకుంటే రై వైకుంఠం పెరుమాళ్ళు సంకల్పిస్తేనే మనకు వైకుంఠం వస్తుంది. మనం కొళ్ళం కాలం ఇన్నం కురుగాదో, కూవికొళ్ళం కాలం ఇన్నం కురుగాదో సార్లు ప్రార్థించిన మనకు ఎంత పరితపనున్నా మనకి కాదు. పెరుమాళ్ళు సంకల్పించారు ఓ ఇవ్వాలి అని ఆయన ఉంటే అప్పుడే వైకుంఠం వస్తుంది. అలా విరజా ఎప్పుడైతే ముముక్షువు పరితపిస్తూ ఉన్నాడో సభా లౌకిక విషయాల యందు, ఈ ప్రకృతి యందు, శరీరం యందు ఇంకా మనకి చిరాకు, ఈ శరీరం చిరాకుగా ఉన్నా ఏదో పైకి మాత్రం శరీరం అంటే చిరాకుగా వెగటుగా ఉండి శరీరం ఎప్పుడు విడిచిపెడ అని బయటి కన్నా లోపల కూడా అదే ఉండాలి. శరీరం యందు వ్యామోహం ఉండకూడదు, ప్రకృతి యందు వ్యామోహం ఉండకూడదు, విషయాంతరాల యందు వ్యామోహం ఉండకూడదు. అది ఏ విషయమైనా, ఒక టీవీ చూడటం కానివ్వండి, తినటం విషయంలో కానివ్వండి, ఒక భోగ్యమైన వస్త్రం ధరించే కానివ్వండి, ఒక ఆభరణ విషయంలో కానివ్వండి, లౌకిక మాటల విషయంలో ఏటి యందు వ్యామోహం ఉండకూడదు. విషయంలో విరక్తి ఉండాలి, పరమాత్మ విషయంలో మాత్రమే వ్యామోహం ఉండాలి. అలాంటి వారిని ముముక్షువు అంటారు. ఆ ముక్షువులు ఇక ఈ లీలా విభూతుల్లో ఉండలేను అని పెరుమాళ్ళని అప్పుడు పెరుమాళ్ళు సరే ఏం పెరుమాణాల తిరువడి సంబంధం మోక్షం ఇద్దాము అని పెరుమాళ్ళు సంకల్పిస్తే లోపల జీవుడు చేయటం లోకాలన్నీ తిరగగా తిరగగా సత్యలోకము దాటి మూల ప్రకృతి దాటి అండకటాహము అంతో దూరం ప్రయాణం చేయగా విరజా నది, ఆ విరీరాగా ఈ సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా తొలగిపోగా ఉద్యుక్తనాయ్ పూర్మవనుకు కాళంగల్ తూర్యఘోషం ఆన్మింగల్ వానగం నమ్మ దివ్య ప్రబంధంలో చాలా అద్భుతంగా అనుగ్రహించారు. నేను గిరా మంగళా కూడా విలక్కం అందరూ మంగళా శాసనాలు చేస్తూ ఉంటారు కొడి అని నేడు గోపురాలు దాటుతూ ఉంటాడు, ప్రాకారాలు దాటుతూ ఉంటాడు, ఎన్నో కొడియం మేల్కట్టియుమాయ్ ఆతివాహిగర్ తొడకమానవర్గల్ వాహికులందరూ ఎదురు రాగా బ్రహ్మ సత్కరిపోయ్ అలంకారం చేస్తారు ఈ ముక్త పురుషుడికి. విరజాస్నానం పండి శ్రీ వైకుంఠనాథనే ఒప్పిక్క కడవా ఇరుకు దివ్య వైకుంఠనాథుడే పంపించగా 500 మంది అప్సర శతం మాలాహస్తాహ శతం చూర్ణహస్తాహ శతం వాసోహస్తాహ 500 అప్సరస స్త్రీలు మాలలు తీసుకొస్తారట, అప్సరస స్త్రీలు వస్త్రాలను తీసుకొస్తారట, 500 మంది అప్సరస్ తీసుకొస్తారట, 500 అప్సరస్త్రీలు ఆభరణాలను తీసుకొస్తారట. అలా ముక్త పురుషుడికి బ్రహ్మ అలంకారం చేస్తారు వెళ్ళబోతున్నందుకు. బ్రహ్మ అలంకారం పన్న చేయగా ఈ ముక్త శ్రీ వైకుంఠనాథుడే కూడి నిత్య సూర్యగలోడే కూడి సేందిరున్న సంసార తాప స్పర్శమిన్నికే ఇప్పుడు ఒక మండపాలను దాటుకుంటూ దాటుకుంటూ వెళుతూ 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 ఉండగా మణి మండపంలో అద్భుతమైన 1000 పణా 1000 పణాలే కాదు అనేక పణాలు కలిగిన మీద పాదం పెట్టి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుంటాడు. సూరిగలోడు సేందిరుంద నిత్యసూరులతో వైకుంఠుడితో సంసార తాప స్పర్శమిన్నికే ఈ సంసార తాపం కొంచెం కూడా సంసార తాపమే లేదతీసే భోగ్యమాయ్ ఉన్నం సోరు ఎన్ను సొల్లపట్ట భోగ్య కన్నన్కి నమ్మాళ్ళ వాళ్ళకి ఉన్న ఉనీరు తిన్నం వెతిలా ఎల్లాం కన్నన్ తినే ప్రసాదం కానివ్వండి, తాగే తీర్థం కానివ్వండి, భోగ్యమైనవన్నీ కూడా ఆళ్ళవార్లకి కన్నపిరానే. అలాగే ఇప్పుడు ముక్త పురుషుడి అన్ని వైకుంఠన అదిలే సొల్లపట్ట భోగ్య విషయతై హోల్సేల్ ఇక కళ్యాణ గుణాలు అంటామా, పాల వంటి కళ్యాణ అద్భుతమైన కళ్యాణ గుణాలు, గొప్ప కళ్యాణ గుణాలు పెరుమాళ్ళ పూర్వకర స్నేహత్తోడే భుజిత్ కలికక్కడవ తిరు ఊరు ముఖత్తాలే సూచిప్పిక్కెర కనుక కన్నా మాకు ఇది కావాలి, నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి, సాయి కావాలి, సామ్యాపత్తి మోక్షం కావాలి అని ప్రార్థిస్తున్నారు సుడి కన్నపిరాని. అలా సుర్గల్ ఉపనిషత్తుల్లో కూడా కౌశీతికి ఉపనిషత్తు పర్యంక మొదలైన వాటిలో ఈ వైభవాలన్నిటినీ అనుగ్రహించారనమాట. దానవర్గలకు ఈ సత్కారం సిద్ధిక్కిరదు, ఈ సత్కారం లభిస్తుంది అనమాట. గోవిందనకు కుడియాడి అలాగే గోవిందన్ తమర్ నమ్మాళ్ వాళ్ళు 9వ తిరువాయిముజి 8వ పాసురంలో కూడా ఈ సత్కారం ఇస్తుంది. గోవిందన్ అడియార్గల్ గోవిందున్న
ఆ భాగవతోత్తములకి ఈ సత్కారమంతా లభిస్తుంది. అద్భుతంగా అనుగ్రహించారు. గోవింద ఉంటన్నై పాడి దేహాంతరే దేశాంతరే పెరక్కడవ పేట్టై ఎంగలకు నీ పని తరల తరవేణం. దేహాంతరే సరే, మీరు సాహిత్య మోక్షాన్ని సామ్యాన్ని కోరుతున్నారు కదా, సరే విరజ దాటిన తర్వాత అన్ని లభిస్తాయిలే అని అనొద్దు కన్నా, దాటిన తర్వాత ఆ సామ్యాపత్తి సాయుజ్యం, కానీ అవన్నీ మాకు అని ప్రార్థిస్తున్నారు. ఎన్నో సామ్యాపతి అయ్యం అపేక్షిస్తారుగా ఇరుక్కిరదు. తిరువడి తిరువన తిరువడి అంటే గరుడాళ్వార్లు, తిరువనంత ఆళ్వాన్ అంటే మన ఆదిశేషాళ్వార్గల్ అంటే శంకత్తాళ్వాన్ సారంగం కౌముదకి నందకము పంచాయుధాలు తొడ సూరి వర్గం దివ్య మహిషిగల్. దివ్య మహిషిగల్ అంటే దేవి భూమదేవి నీలాదేవి తాయార్లు. ముముక్షుక్కల్, ముముక్షుక్కల్ అంటే మోక్షం ఎందు ఆశ కలిగిన వారు. అసాధారణమాన నాడు కుంటం, అసాధారణమాన నాడు అంటే శ్రీ వైకుంఠం. పరంతాన్ ఎల్లారూ సమ్మానం పన్నుంబడియాన విషయం. ఇలా అన్ని వెళితే ముక్త జీవనికి సమ్మానం చేస్తాడు నాథుడు. అలా మాకు ఇక్కడే కావాలి. ముముక్షువుకి సన్మానం ఈ నీలా విభూతిలు, ముక్తనికి సన్మానం నిత్య విభూతిలు ఎంగిర శృత్యర్థం సూచితమాగిరదు. కౌశీతికి ఉపనిషత్తు పర్యంక విద్యలు అద్భుతారు. కూడి ఇరుందు కుళిరుందు పల్ కలనం పిరందబోతు పర్యట్టంగళయం ఆభరణంగళయం పొగట్టు ராட்சசிகள் நடுவிருக்கிற எனக்கு இருந்த பிராட்டியை போலே இருந்தார்கள் இவர்கள். கோ ஆரம்பலோ விரத பிராரம்பலோ மாக்கு இவே மாக்கு ஆபரணாலு வந்து வஸ்திரம் வந்து நெய் வந்து அஞ்சனம் காட்டுக்க வந்து ஏமொத்து அன்னாரு. எந்த விஸ்லேஷண வெஞ்சேசி உன்னாரு கோபிகள் அந்த கண்ணனுக்கு தூரங்க வெஞ்சே அலா இங்கெவரைனா உன்னாரா அண்டே மன சீதம் பிராட்டி கூட వనవాసానికి వెంచి ఆభరణాలు ధరించే వెంచేశారు. దశరథుడు సరి సీతమ్మ కూడా వెళుతోందట రామచంద్రుడితో పాటు ఆ ఇల్లాలు సీతమ్మకి ఆభరణాలన్నీ కూడా పంపించాడట దశరథ చక్రవర్తి. ఈ ఆభరణాలన్నీ ఇప్పుడు ముయ్యడం మోసేవారెవరు, ఇళయ పెరుమాళ్ళే కదా. ఇన్ని ఆభరణాలు ఇవేమీ వద్దు అని నార వస్త్రాలతో ఆభరణాలతోనే అడవికి వెంచేశారు సీతమ్మ. రామచంద్రుడు ఉన్నంతసేపు ఆభరణాలను ధరించే ఉన్నారు పిరాటి. రామచంద్రుడికి దూరమయ్యి రావణాసుడితో లంకకు వెళ్ళబోతున్న ఆ వెళుతూ ఉన్న మార్గంలోనే రామచంద్రుడి దగ్గర ఈ ఆభరణాలు నాకెందుకు, ఈ ఆభరణాలన్నీ తీసి మూటగా కట్టి కింద పడవేశారు పిరాటి. పిరాటి అయిపోలే ఇరుందార్గల్ అలాగే సీతమ్మ అయితే రామచంద్రుడు లేనప్పుడు ఈ ఆభరణాలన్నీ నా ఎందుకు అన్నది. ఇప్పుడు గోపికలు కూడా ప్రారంభంలో వ్రతం ప్రారంభం కన్ననే మా దగ్గర లేనప్పుడు ఈ ఆభరణాలు ఈ వస్త్రం ఈ అక్కర వద్దే వద్దు అన్నారు. ఇప్పుడు కన్నని పొందబోతున్నారు కాబట్టి అని ప్రార్థిస్తున్నారు. స్నానము వస్త్రంగళం భరతన యోజ నమక్యన్నయ పెరుమాళ్. సరే రావణ సంహారం అయిపోయింది. రామైన తర్వాత విభీషణ ఆళ్వాన్ ప్రార్థించారు, రామా తీసేసి చక్కగా నీరాడి పట్టు పీతాంబరించి ఆభరణాలన్నీ ధరించి అయోధ్యకు వేయించి అని విభీషణ ఆళ్వాన్ ప్రార్థించారు. నీరాటం ఎప్పుడు పాంచజన్యం, సంకతాళ్వాన్ ఉంటేనే కదా నీరాటం. టుడే లేనప్పుడు నా దగ్గర నీరాడటం ఎందుకు, జడముడులు తీసి ధరించడం ఎందుకు, ఆభరణాలు వస్త్రాలు నాకెందుకు అన్నట. భరతుడితోనే నాకు అన్ని కావాలి, భరతుడు లేకపోతే అవేమీ నాకు వద్దు అది తిరుమగనార్. అలాగే నీరాటమైతుకు కులిత్త అజైత్తాలు వారాదే నీల్ సిరిక్కుం ఎన్నాలం ఇసయ్యాదే. అలాగే మన కృష్ణయ్య కూడా లేనప్పుడు నాకు ఈ నెయ్యి ఎందుకు, ఈ పాలు ఆభరణాలు ఎందుకు, ఈ వస్త్రాలు నాకెందుకు, కన్నా యశో కన్నా నప్పినై కాని సిరికుం నప్పిన నవ్వు నీరాడకపోతే నవ్వినా పర్వాలేదమ్మా, గోనప్పుడు నాకు ఈ నీరాటం ఎందుకు అని చేయలేదు కదా మన కృష్ణయ్య. ఎన్నాళ్ళు విసయ్యాదే కుజియాదిరుక్కిరమై అవరగడం అరిగయ్యేదే అని
ఎప్పుడు ఆనందం గోపికలతో చేరి నాకు ఉన్ మనాలన నీ దాట్ కనుక చూడి కొడుత నాచ్యార్ ఉన్ మనాలన ఎమ్మై నీ దాట్ నీ మాతో ఇచ్చి పంపించవా నీరాడటానికి అని ఇరాసురంలో ప్రార్థించారు చూడి కొడుత నాచ్యార్ ఎన్నదు ఇవర్గల్ ఇవ కూడిన పిన్పు కన్నన్ గోపికలతో కలిసిన తర్వాతే నీరాటము అన్ని ఆభరణ అలంకారము భోగ్యమైన ప్రసాదం కన్నను కూడా గోపికలతో కలిసి అలాగే విశోధిత జఠరాయ్ స్నానం పన్ని చిత్రమాల్యాను మహార్హ వసనము ముడుతూ నా పోలే కన్నన్ భరతుడి దగ్గరకు వచ్చిన తర్వాత భరతుడితో కూడి రామచంద్ర నంది గ్రామము నుంచి అయోధ్యకు వెళ్ళిన తర్వాత నీరాడి పట్టు పీతాంబరాలను ధరి భోగ్యమైన చందన లేపనాలన్నీ ధరించాట రామచంద్రుడు జడలను తీసి భరతుడితో అలాగే మన కన్నన్ కూడా ఇవనం అంటే కన్నన్ అనమాట శత్రుంజయన్ అనే అప్పుడు ఏనుగు మీద వేయించేసి చాలా అద్భుతంగా అంగరంగ వైభోగ నంది గ్రామం నుంచి అయోధ్యకు వేయించేశారు రామచంద్రుడు అలాగే ఇవనం అంటే కన్నన్ కూడా ఇవర్గలోడ కూడి కులి గోపికలతో కూడిన తర్వాతే నీరాడడం విలంగా వేణుగయ్యాలే కూడి ఇరుంది ఇప్పటి సెయ్యక్కడవమో ఎన్గిరార్గల్ నన్నాగా కూడి ఇని విశ్లేష వ్యసనం పిరవాద కూటరవాగ వేణు విశ్లేషకు నిజంగా కన్నకి దూరంగా ఉన్నామా అని ఇలాగా నేను గోపికలకి దూరంగా ఉన్నానా గోపికలు నాకు దూరంగా ఉన్నారా అని కన్ననికి ఆ విశ్లేష వ్యాస తెలియకుండా లేకుండా అలా కలిసి ఆనందంగా వెంచున్నారట గోపికలు కన్నన్ నన్నాళిరే నన్నాళిలే వల్గిర కూటర బాగయ్యాలే నన్నాగా కూడు వేడు మీరా అంటే బాగా మాకు వస్త్రం అక్కార వడిసెలు నీతో కావాలి కన్నా అని ప్రార్థ ఉందన్నై పాడి కూడిక్కడు వాయిపాడి ఉడం నెంజు కుడిరా నోటితో నామ సంకీర్తన చేయాలి ఈ శరీరం నీకు దగ్గరగా ఉండాలి నెంజు కుడిరా మనస్సంతా ఆనందంగా ఉండాలి మనసు ఎందుకు ఆనందం ఎప్పుడు ఆనందం కన్నంతో కూడి ఉంటే సంశ్లేషలోనే కూడి కులిందు కుళ్ళ కులిర నీ తోయాదే నీరువన్నన్ మార్వితిలే తోయవేణం ఏదో చల్లటి నీటితో స్నానం చెయ్యాలి అని కాదు సుమా నీరాటము అంటే వన్నన్ మార్వత్తిలే పెరుమాళ్ళ నీరువన్నన్ నీరువన్న అంటే పెరుమాళ్ళు పెరుమాళ్ళ యొక్క వక్షస్థలాన్ని అనుభవించాలి పెరుమాళ్ళ వక్షస్థలం అనే తోయవేణం ఆమె మునగాలి పెరుమాళ్ళ వక్షస్థల తీర్థను మేము మునగాలి కన్నా కుళ్ళ కుడిర సామాంటిలో మునిగేవారు సాధనానుష్ఠానం కలిగిన వారు పెరుమాళ్ళ వక్షస్థలంలో మునిగేవారు ప్రాప్య అనుభవం కలిగి కనుక కన్నా నీరువన్నన్ మారవత్తిలే తోయవేణం వక్షస్థలంలో మేము మునగాలి కన్నా అని ప్రార్థించారు పాసురంలో కూడారై వెల్లుం సీరు గోవింద పాసురంలో కూడారై వెల్లుం సీరు గోవింద ఉందన్నై పాడిపరై కొండు యాంపెరు సంహారం నాడుపు గజం పరిశీనాలన్నాగా చూడగమే తోడే సెబిప్పువే పాడగమే ఎన్ననయ్య పలుకలను యామణివోం పోం అదన్ పిన్నే పాల్ సోరు మూడనైపై ముజంగై వజివార కూడి కుడిరుందు ఏలోరెంబావాయ్ ఆండా దివ్య తిరువడికలే శరణం నాయనార్ అల్లిమనవా పెరుమాళ్ నాయనార్ దివ్య తిరువడికలే శరణం శ్రీమతే రామానుజాయ్ మహా జయ శ్రీమన్నారాయణ.